నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణాల్లోని పేదలకు ఇచ్చే ఇళ్లకు 10 రోజుల్లో అర్హత ధృవీకరణ పత్రాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీజీహెచ్ లోని పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి రంగనాథరాజు విజయవాడ నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసి హతమార్చిన ప్రేమోన్మాది అనంతరం తాను కత్తితో పొడుచుకున్న ప్రేమోన్మాది విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ను రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు వర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఈ సమీక్షా సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు కమిషనర్ విజయ్ కుమార్ ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు విజయవాడ నగరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు అనంతరం తాను కత్తితో పొడుచుకున్నాడు క్రీస్తురాజుపురానికి చెందిన దివ్య తేజస్వి ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతుంది స్థానికంగా ఉంటున్న పెయింటర్ స్వామి దివ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అయితే ఆమె అతని ప్రేమను తిరస్కరించింది తన ప్రేమను నిరాకరించిందని కక్షగట్టి స్వామి గురువారం యువతి ఇంటికి వెళ్ళాడు ఇదే విషయంపై వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దాంతో కోపద్రోక్తిడైన స్వామి దివ్యను కత్తితో దాడి చేసి మెడపై తీవ్ర గాయాలు చేశాడు అక్కడ ఉన్న వారు దివ్యను ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది గాయపడిన స్వామి కూడా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ను రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అయ్యాక మొదటిసారిగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి శంకర్ నారాయణ కారులో ప్రయాణించనున్నారు కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు రేపు ఉదయం 11:30 గంటలకి గౌరవ కేంద్ర రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి కనకదుర్గమ్మ వారధి ప్రారంభోత్సవ కార్యక్రమం అలాగే వీటితో పాటు దాదాపు 15,000 కోట్లకు పైగా సంబంధించిన పనులన్నింటిని కూడా భూమి పూజ మరి అలాగే జాతికి అంకితం చేసే కార్యక్రమాలు వీటన్నింటిని కూడా రేపు 11:30 నిమిషాలకి ప్రారంభించబోతున్నారు తప్పకుండా ఇది ఒక రాష్ట్ర చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం ఎందుకంటే మరి ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఈ ఫ్లైఓవర్స్ మరి అలాగే రేపటి రోజు జరగబోయే శంకుస్థాపనలు ఏవైతే ఉన్నాయో భూమి పూజ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా చిరస్థాయిగా నిలబడిపోతుంది రేపు ఉదయం 11:30 గంటలకు మరి కేంద్ర రవాణా శాఖ మంత్రులు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది మరి ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం మనకు 2.69 కిలోమీటర్ పొడవు గల ఈ వంతెన మనకు విజయవాడ నగరవాసులకు వారి ట్రాఫిక్ సమస్యల్ని
తీర్చే మనకు ఒక పరిష్కారంగా మరి కనిపిస్తా ఉంది. ఒకవైపు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, ఒకవైపు కనకదుర్గ ఫ్లైఓవర్ మొత్తం మనకు నగరంలో ఉన్న ట్రాఫిక్, నగరానికి వచ్చే ట్రాఫిక్ డీకంజెస్ట్ అవడానికి మరి పూర్తిగా మనకు అవకాశం ఉంటుంది. మనకు ఢిల్లీ అండ్ ముంబై తర్వాత మనకు ఇదే పొడవైంది, చాలా అధునాతనమైన టెక్నాలజీతో కట్టబడింది. సో ఇది మరి రేపు ప్రారంభోత్సవం కావడం చాలా ఒక విజయవాడ నగరానికి, కృష్ణా జిల్లాకు, అలాగే మన రాష్ట్రానికి ఒక మైలురాయిని చెప్పుకోవచ్చు. ఏపీ టిట్కో ద్వారా పట్టణ ప్రాంతాల్లో 365 430 చదరపు గజాల్లో నివసిస్తున్న ప్లాట్ల దరఖాస్తుదారులకు 10 రోజుల్లో అర్హత ధృవీకరణ పత్రాలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పురపాలక శాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ప్రత్యేక కార్యదర్శి రామ మనోహర్ రావు, టిట్కో ఎండీ శ్రీధర్ తదితరులతో కలిసి మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెప్మా అధికారుల ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సులభంగా లభించేలా చూడాలని సూచించారు. ఈ కాలనీల్లో మౌలిక వసతులు కల్పన వేగవంతం చేయాలని ఆదేశించారు. బహిర్భూమికి వెళ్లి క్లీన్ చేసుకునే సమయంలో ప్రమాదవశాత్తు ఎద్దువాగులో కాలు జారి 12 సంవత్సరాల బాలుడు గల్లంతైన సంఘటన గుంటూరు జిల్లా కోసూరు మండలం ఉయ్యందన 88 తాళ్లూరు మధ్య గల వాగులో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతం మొత్తం కూడా కలవరపాటుకు గురిచేసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు గల్లంతైన బాలుడు ఆచూకీ దొరకలేదు. ఈ విషయంలో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం తెలిపారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలుడు గల్లంతు అవ్వడానికి కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు స్థానిక ప్రజలు కలిసి గాలింపు చర్యలు చేశారు. అయినా బాలుడు ఆచూకీ దొరకలేదు. మేమైనా పర్లే, ఇబ్బంది లేదు. కోరుకుంటే ఇలా ఇబ్బంది లేదు. సెలవులు అటో మెట సెలవులు పెట్టుకొని అడుగు చూడండి. ఇగో మోటార్లు ఇగో రోజు పనికి వేస్తాడన్న సైకిల్ షాప్కి. ఇవాళ పొద్దున అడిగితే వాగు వచ్చింది కదా పాన అన్నాడు. ఇంక పిల్లలు రోజు గోలీ ఆట ఆడుకుంటున్నారని నిమ్మ మెలకొని ఉరుకుని ఒక అరగంటకి కబురు వచ్చిందన్న. ఇది జగతి కోసూరు మండలం అండి. మాది 88 తాళ్ళూరు. మా తమ్ముడు ఇలా బాత్రూమ్ కని వెళ్ళి వాగులో కాలు జారి పడిపోయాడు. మాకు ఎట్లయినా ఎత్తికి పెట్టండి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మేడికొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్లోబల్ హ్యాండ్ వాష్ డేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎంపీడీఓ శోభారాణి మాట్లాడుతూ ప్రతి గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శోభారాణి, ఎంఈఓ విజయకుమారి, ఎంఆర్ఓ కరుణకుమార్, ఈఓ పిఆర్డి రవికుమార్, పంచాయతీ కార్యాలయం ఈఓ పంతులు నాయక్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం లేవట్ల మేడం గారు గుంటూరు జిల్లా కొల్లూరు నుండి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ఈ పూరు లంకలో నిండు గర్భిణి భాగ్యలక్ష్మి పురిటినొప్పులతో బాధపడుతుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే నీళ్లు వలన అవతల వైపుకు తీసుకుని వెళ్లలేక రోడ్డుపైనే కాన్పోయింది. అక్కడ స్థానికంగా ఉన్న గోపి అనే వ్యక్తి అతనికి తెలిసిన వైద్యంతో కాన్పు చేశాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అక్కడ ఉన్న స్థానికులు, ఎస్ఐ ఉజ్వల్ కుమార్ పల్లెకారుల సహాయంతో రోప్ పట్టుకొని ఒక మంచంపై పడుకోబెట్టుకొని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులు ఎస్ఐని అభినందించారు. Thank you.
ప్రాణాలు ఒక అమ్మాయి ఇంకా ప్రపంచాన్ని చూడలేదు కృష్ణా నదిలో వచ్చినటువంటి వరద కారణంగా ఈ పెసర్లంకకిను ఈ కొల్లూరుకి మధ్యలో వాటర్ ఎక్కువగా చేరడం జరిగింది ఈపూర్ లంక గ్రామానికి చెందినటువంటి ఒక మహిళకి సడన్గా పురుటి నొప్పులు వచ్చాయి ఈ టైంలో ఏదన్నా రెస్క్యూ ప్లాన్ చేద్దామని అంటేనే మనకు సమయం లేకుండా పోయింది అందువల్ల మాకు సహాయం చేసినటువంటి పల్లెకారులు మొత్తం మా కొల్లూరులో సంబంధించిన గజ్జెత్తుగాళ్ళు పల్లెకారుల సహాయంతో రోప్ కట్టుకుంటూ ఆ చివరి వరకు రోప్ కట్టాము రోప్ కట్టుకొని ఆ మహిళని మంచం మీద తీసుకొని బయటకు వచ్చాము ఈ లోపలే గోపి అనేటువంటి కుర్రాడు చాలా అతని సహాయానికి ధైర్య సాహసాలకి మేము పత్రికా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అతను ఒంటరిగా అక్కడ డెలివరీ చేయడానికి సాహసించాడు అండ్ సక్సెస్ అయ్యాడు దేవుడి దయ ఆ మా అందరి ప్రాప్తం బాగుండడం వల్ల అబ్బాయి సహాయ సహకారాలతో తల్లి బిడ్డను కూడా కాపాడగలిగాం అలా నడవలేని పరిస్థితి పడిపోయి ఉంది మేము దాన్ని గమనించి ఆమెతో ధైర్యం చెప్పి ఆమె బాగా పుష్ చేపించి నార్మల్ డెలివరీ అయ్యేలా చేసి తల్లికి బిడ్డకి ఎలాంటి అపాయం లేకుండా మాకు తెలిసినటువంటి ప్రథమ చికిత్స చేశాము నేను చిలుమూరు కాలేజీలో టీడీ మాస్టర్ని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామం శ్రీరామరూర్ అకాడమీ చిలుమూరు కాలేజీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతన్నలకు తీరని నష్టాన్ని కలిగించాయి. పంట చేతికందే సమయంలో వర్షాల వలన ధాన్యం నేలపాలైంది. అన్నదాతలకు ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టం అంచనాను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు 71,821 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా 54,694 హెక్టార్లలో వరి పంట నష్టం జరగగా 12,000 హెక్టార్లలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా గోదావరి జిల్లాలో పంటలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలో 12,466 హెక్టార్లు విశాఖ జిల్లాలో 4,400 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మంగళగిరి మండలం నిడమరు గ్రామం శివాలయం సెంటర్లో రైతుల నిరసన దీక్షలు 303 రోజులకు చేరుకుంది. గురువారం రాజధాని అమరావతికి మద్దతుగా దీక్షలు నిర్వహించారు. ఈ నిరసన దీక్షల కార్యక్రమంలో కగ్గా శ్రీనివాసరావు, కుర్ర బ్రహ్మం, బుదాటి కొండలు, గౌరీ, బొయిన నాగేశ్వరరావు, గాదే వెంకటేశ్వర రెడ్డి, కర్రి అబ్రహమున్ తదితరులు పాల్గొన్నారు. నశించాలి ప్రభుత్వం మండి వైఖరే, నశించాలి ప్రభుత్వం మండి వైఖరే, సాధిద్దాం 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 సాధిద్దాం. ఇప్పుడు వార్తలు, చిన్న విరామం.